ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంకాక్ పిల్ల కామన్ మ్యాన్గా ఉంటుందని నేను అనుకోను, ఎందుకంటే అమ్మాయి ఫాలోవర్సే దాదాపు 2 బిలియన్ దాకా ఉన్నారు. అంటే ఒక 20 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు కామన్ మ్యాన్ అని నేను అనుకోను. మెయిన్ ఏంటంటే అమ్మాయి కామన్ ఉమెన్ అసలే కాదు, ఎందుకంటే బ్యాంకాక్ పిల్ల అనే ఒక నేమ్తో తను బ్యాంకాక్లో గల్లీ నుంచి మొత్తం రెస్టారెంట్స్ దాకా కావచ్చు, ఇంకేవైనా కానీ బ్యాంకాక్లో ప్రతి మూమెంటు ప్రతి ప్లేసు ఎట్లుంటుంది ఏంది అనేది కూడా వివరిస్తూ చెప్తుంటుంది. అమ్మాయి చాలా ఫ్లోగా మాట్లాడుతుంటుంది కాబట్టి ఆ అమ్మాయికి ఫాలోవర్స్ గట్టిగానే ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దీనికి ఇప్పుడు ఈ అమ్మాయి ఏదైతే బిగ్ బాస్ 7 ఈ సీజన్కి అనేది ఖచ్చితంగా ఆ అమ్మాయి వస్తుంది అనుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ అమ్మాయి నేను కొద్ది రోజుల్లో ఇండియాకి వస్తున్నానని చెప్పింది. సో ఆ ఇండియాకి వస్తున్నాయని చెప్పే వరకు ఇక మనోళ్ళు అసలు బిగ్ బాస్ టీం కూడా అమ్మాయిని సంప్రదించారో లేదో తెలియదు, కానీ ఈ ఎవరైతే సోషల్ మీడియా వాళ్ళు ఉంటారో ఎమ్మటే కథ అల్లేస్తారు. వాళ్ళు అల్లిన దాంట్లో కథలో నిజం ఉండొచ్చు నిజం ఉండకపోవచ్చు. సో మొత్తానికైతే బ్యాంకాక్ పిల్ల వస్తే బాగానే ఉంటుంది, ఎందుకంటే మాటలు అనర్గళంగా ఏదైతే తను విజయనగరం జిల్లాకి సంబంధించి అమ్మాయి వాళ్ళ నేటివ్ ప్లేస్ అక్కడ, కానీ అమ్మాయి బ్యాంకాక్ పోయినా కానీ అదే యాసను కంటిన్యూ చేస్తుంది కాబట్టి అంటే బ్యాంకాక్లో కూడా తెలుగు పిల్ల మంచిగా అదే యాసలో మన నేటివిటీ తగ్గట్టు మంచిగా చెబుతుంది కాబట్టి తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ వస్తే కనుక మంచి ఎంటర్టైనర్ మనకు వచ్చినట్టే బిగ్ బాస్ 7లో ఒక క్యాండిడేట్గా, అంటే ఒక కంటెస్టెంట్గా బ్యాంకాక్ పిల్ల వస్తే మాత్రం మంచి కంటెంట్ ఇస్తుంది అమ్మాయి కూడా. ఇట్లా అవకాశాలు ఉన్నాయి, కాకపోతే ఎంతవరకు అనేది మన తెలియదు. ఈసారి మామూలుగా ఎప్పుడైనా సరే బిగ్ బాస్ సంబంధించి కొంత లీక్స్ ఇస్తూనే ఉంటారు ముందు, కానీ ఈ సీజన్లో మాత్రం చాలా జాగ్రత్త పడుతున్నారు, ఎందుకంటే పోయినసారి సీజన్ ఫ్లాప్ అవ్వటం వల్ల వాళ్ళకి అందులో ఏం మిస్టేక్ జరిగినాయి ఏందని వాళ్ళు బాగా తీసుకొని వాళ్ళు ఈసారి చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు.